If you believe, it will work out. You will see opportunities. If you believe it won't, you will see obstacles. Wayne Dyer. Friends, ఎలా ఉన్నారు? సరిగ్గా వినండి. మీరు గనక ఈ వీడియోకి మీ యొక్క 10 మినిట్స్ టైం ఇన్వెస్ట్ చేస్తే ఇది తిరిగి వడ్డీగా ఒక టైంలో సక్సెస్ ని తీసుకువస్తుంది. ఇంతకు మించి వీడియోని పూర్తిగా చూడండి అని చెప్పను. Think and Grow Rich. ఈ బుక్ ఎందుకంత స్పెషల్? మీకు సింపుల్ గా ఒక మాటలో చెప్తా. క్షీరసాగర్ మధ్యనంలో సముద్రాన్ని కష్టపడి చిలకగా అందులో నుండి ఐరావతం అమృతం లాంటివి బయటకు వచ్చాయి. అలాగే ఈ బుక్ రాసిన నెపోలియన్ హిల్ ఒక 20 సంవత్సరాలు కష్టపడి ఓవర్ 500 సెల్ఫ్ మేడ్ మిలియనర్స్ ని స్టడీ చేయగా వచ్చిందే ఈ బుక్. ఆయన స్టడీ చేసిన వారిలో ఆండ్రూ కార్నెగీ, హెన్రీ ఫోర్డ్, చార్లెస్ ఎంస్వాబ్ లాంటి హై అచీవర్స్ ఉన్నారు. కాబట్టి మనం ఈ వీడియోని అంత ఈజీగా స్కిప్ చేసి పక్కన పెట్టరాదు. కొంతమంది ఈ బుక్ అవుట్డేటెడా అని ఆలోచిస్తారు. నిజానికి ఈ బుక్ 1937 లో పబ్లిష్ అయింది. బట్ ఇప్పటికీ టాప్ 7 సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ బుక్ లిస్ట్ లో ఉండటానికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఉండి ఈ జనరేషన్ లో కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఎంతో మంది ఆంటర్ప్రెన్యూర్స్ వాళ్ళ స్టార్టప్స్ ని ఈ బుక్ హెల్ప్ తోనే ముందుకు తీసుకెళ్లారు. ఒక మనిషి హై అచీవర్ అయ్యాడంటే అందుకు అతని ఎఫర్ట్స్, అతని హ్యాబిట్స్, మరీ ముఖ్యంగా అతని మైండ్ సెట్ మాత్రమే రీజన్ అవుతాయి. ఈ పవర్ఫుల్ థింక్ అండ్ గ్రో రిచ్ బుక్ టైటిల్లో థింక్ అంటే ఆలోచించడం కాదు, మైండ్ సెట్ అని అర్థం చేసుకోవాలి. సక్సెస్ ఈస్ 80% సైకాలజీ, 20% స్కిల్. టానీ రాబిన్స్. ఈ కోట్ కొంచెం విచిత్రంగా ఉండొచ్చు, రియాలిటీలో పనిచేయదు అనిపించవచ్చు, నిజానికి ఇది వర్తబుల్. ఈ హై అచీవర్స్ గివప్ ఇవ్వకుండా ఎలా సక్సెస్ అవ్వగలుగుతున్నారో ఈ బుక్ లో 13 సూత్రాల రూపంలో చెప్పారు. ఈ 13 ప్రిన్సిపల్స్ ఎవరైతే రిచ్ అవ్వాలి, బాగా డబ్బు సంపాదించాలి అనుకుంటున్నారో వారికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మనం ఈ వీడియోలో మనీ మాత్రమే కాకుండా మన గోల్ ని రీచ్ అవ్వడానికి యూస్ఫుల్ అయ్యేవి 13 పాయింట్స్ లో పవర్ఫుల్ వి 5 చెప్పుకుందాం. ఒక్కో పాయింట్ ఒక అస్త్రం లాంటిది, లైట్ తీసుకోవద్దు. ఇక స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ చెప్పే ముందు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, విఆర్ ద క్రియేటర్స్ ఆఫ్ అవర్ ఓన్ డెస్టినీ. మన లైఫ్ మన చేతుల్లోనే ఉంది. నెంబర్ 1, బర్నింగ్ డిజైర్. మనకు బర్నింగ్ డిజైర్ ఏర్పడాలంటే దానికన్నా ముందు మనకు క్లారిటీ ఆఫ్ గోల్ ఉండాలి. ఈ బుక్ లో చెప్పిన ఒక వ్యక్తి గురించి చెప్తాను, జాగ్రత్తగా వినండి. అతని పేరు ఎడ్విన్ బాన్స్. ఇతని యొక్క గోల్ ఏంటంటే థామస్ ఎడిసన్ తో పార్ట్నర్ గా పనిచేయాలి అని. అతను అలా అనుకున్న టైంలో అతనేం పాపులర్ కాదు. బాన్ ఎడిసన్ ని కలవాలి అనుకున్నప్పుడు రెండు కష్టాలు వచ్చాయి. ఒకటి, థామస్ ఎడిసన్ తో ఇప్పటి వరకు ఎలాంటి పరిచయం లేదు. రెండవది, అసలు ఆయన్ని కలవడానికి కావలసిన డబ్బు కూడా ఆయన వద్ద లేదు. ఒక పని చేయాలంటే అందరికీ ఎదురయ్యే కష్టాలు ఇవే. బట్ బాన్స్ మనలో ఆగిపోలేదు. ఎలా ఆయన ఎడిసన్ ని కలవాలి, ఆయనతో పార్ట్నర్ గా చేరాలి అని మెంటల్ గా ఫిక్స్ అయ్యాడు. ఎలాగోలా ఎడిసన్ ని కలుసుకున్నాడు. ఆయన అనుకున్నట్టు ఎడిసన్ తో కలిసి పనిచేసే ఛాన్స్ రాకపోయినా ఎడిసన్ ఆఫీస్ లో ఏదో చిన్న జాబ్ దొరికింది. ఒక నార్మల్ పర్సన్ అయితే కనీసం ఈ చిన్న జాబ్ అయినా వచ్చింది, దీంతో సెటిల్ అవుతాను, లేకపోతే వేరే జాబ్ చేస్తాను అనుకుంటాడు. కానీ బాన్స్ అలా కాదు, వేరే జాబ్ తెచ్చుకుంటాను అన్న ఆలోచనను కూడా తన మనసులోకి రానివ్వలేదు. తాను అనుకున్నది చేయడానికి, తన లైఫ్ ని సాక్రిఫైస్ చేయడానికి రెడీ అని ఫిక్స్ అయ్యాడు. బాన్స్ ఒకటి గట్టిగా అనుకున్నాడు, ఎడిసన్ ని కలిసాక పార్ట్నర్ గా కాకపోయినా సరే వర్కర్ గా జాబ్ వస్తే దానిపైన ఇంప్రూవ్ అవుతాని అని అనుకోలేదు. నాకు కావాల్సింది ఈ వరల్డ్ లో ఓన్లీ ఎడిసన్ తో పార్ట్నర్ గా చేరాలి అని మాత్రమే. చివరికి ఆయన అనుకున్నది కొన్ని అవకాశాలతో సాధించారు. మనం కూడా మన గోల్ కోసం ఇలానే మెంటల్ గా ఫిక్స్ అయితే మనల్ని ఎవ్వరూ ఆపలేరు. మన గోల్ రీచ్ అయ్యేంత వరకు మనకు ఏం వడ్డు వచ్చినా పట్టించుకోవద్దు. మీరు మీ ఎఫర్ట్ ని స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా గోల్ ని రీచ్ కావడానికి ఒక మైండ్ సెట్ ఉండాలి, అదే వారియర్ మైండ్ సెట్. ఇది చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. వినండి. ఒక రాజుకి అనుకోకుండా యుద్ధం చేయాల్సి వచ్చింది. శత్రుల వద్ద తమకన్నా ఎక్కువ సైన్యం ఉంది. యుద్ధం చేయాలంటే ఒక నదిని దాటి వెళ్లి యుద్ధం చేయాలి. ఆ రాజు అలానే ఒక పడవలో కొన్ని వెపన్స్ తో నదిని దాటి వెళ్లారు. ఆ తర్వాత వచ్చిన ఆ పడవని తగలబెట్టేశారు. ఆ రాజు సైన్యంతో ఒక మాట చెప్పాడు, మనం బ్రతకాలంటే ఈ యుద్ధం గెలవాలి, లేదంటే చావాలి. ఎలాగో పారిపోవాలనుకున్నా కూడా నదిని దాటడానికి పడవలేదు. ఇలాగే మనం మన గోల్ ని రీచ్ కావడానికి అప్పటి వరకు వచ్చిన వేస్ ని మూసివేయాలి. మళ్ళీ వెనక్కి వెళ్లకుండా ఆగిపోకుండా ఉండాలంటే వచ్చిన దారిని మూసివేయాలి. నెంబర్ 2, ఆటో సజెషన్. ఫ్రెండ్స్, ఒకటి ఒప్పుకొని తీరాలి, అబద్ధమో నిజమో ఏమైనా కానీ ఒక వ్యక్తి పదే పదే దాన్ని తనకు తాను చెప్పుకోవడం వల్ల చివరికి అది జరిగి తీరుతుందన్న విషయాన్ని తేలికగా కొట్టిపారేయలేము. మనసుని ఎలాంటి ఆలోచనలతో నింపుతామో, వాటికి ఎలాంటి ఫీలింగ్స్ ని యాడ్ చేస్తామో, చివరికి ఆ ఆలోచనలే మన ప్రతి కదలికలను నడిపిస్తాయి. ఆల్మోస్ట్ మనందరి ఇండైరెక్ట్ గోల్ మనీని ఎర్న్ చేయడమే. ఆథర్ ఈ బుక్ లో చాలా చిన్నవైన 6 స్టెప్స్ తో ఎలా నెరవేర్చుకోవాలో చెప్పారు. ఇది బాగా అర్థమైతే మీరు మనీని గోల్తో రిప్లేస్ చేయవచ్చు. స్టెప్ 1, అసలు ఎంత మనీని ఎర్న్ చేయాలనుకుంటున్నారో క్లారిటీకి రండి. బోర్డంత డబ్బు సంపాదించాలనుకుంటున్నాను అంటే సరిపోదు, మీ అమౌంట్ ని క్లారిటీ చేసుకోండి. స్టెప్ 2, ఆ అమౌంట్ ని ఎర్న్ చేయడానికి మీరేం చేస్తారో ఖచ్చితంగా తెలుసుకుని ఒక నిర్ణయానికి రండి. అంటే నేను ఈ పని చేయడం ద్వారా ఇంత అమౌంట్ ఎర్న్ చేస్తాను అన్న క్లారిటీకి రండి. గుర్తుపెట్టుకోండి, కొన్ని విషయాల్లో కొంచెం కూడా మనీ పెట్టకుండా ఎర్న్ చేస్తాను అంటే అది అప్లికేబుల్ అవ్వదు, మర్చిపోకండి. స్టెప్ 3, మీరు కోరుకుంటున్న అమౌంట్ ని ఎప్పుడు పొందాలనుకుంటున్నారో డేట్ ని ఫిక్స్ చేయండి, అంటే ఒక డెడ్ లైన్ ని ఫిక్స్ చేసుకోండి. స్టెప్ 4, మీరు అమౌంట్ ని ఎర్న్ చేయడానికి కావాల్సిన ప్లానింగ్ ని రెడీ చేసుకోండి. మీరు ఆ ప్లానింగ్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి రెడీగా ఉన్నా లేకున్నా అదంతా అనవసరం, మీ ఎఫర్ట్ ని స్టార్ట్ చేయండి.
మీకు ఈ 5 mistakes వీడియోలో ఒక విషయం చెప్పాను, మీ చేతిలో ఉన్న వాటితోనే స్టార్ట్ చేయండి, మీకు కావాల్సినవి మీకు మధ్యలో అందుతూనే ఉంటాయని. సో ఈ స్టెప్లో మీ ప్లానింగ్ని ఎగ్జిక్యూట్ చేసేయండి, ఏం ఉన్నా లేకున్నా. స్టెప్ 5, ఈ స్టెప్లో పైన చెప్పుకున్న వాటిని ఫాలో అయ్యి వాటన్నింటిని ఒక పేపర్పై రాయండి. ఎంత మనీని ఎండ్ చేయాలనుకుంటున్నారు, ఏం చేసి ఎండ్ చేయాలనుకుంటున్నారు, ఆ అమౌంట్ని ఏ డేట్లోగా ఎండ్ చేయాలనుకుంటున్నారో అన్నీ స్పష్టంగా రాయండి. స్టెప్ 6, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పేపర్పై రాసిన దాన్ని రాత్రి పడుకునే ముందు నిద్ర లేచాక మీ మైండ్లో స్టోర్ అయ్యేలా డైలీ 2 times గట్టిగా చదవండి. అలా చదివేటప్పుడు జరిగినట్టు ఊహించుకోండి. ఎండ్ చేయాలనుకున్న మనీని చేతిలో చూడండి. ఈ ఆటో సజెషన్ టెక్నిక్ చాలా అంటే చాలా పవర్ఫుల్. ఇప్పుడే ప్రిపేర్ చేసుకోండి. నెంబర్ 3, ఫెయిత్. మన ఛానల్లోని కొన్ని వీడియోస్లో బిలీవ్కి ఎంత పవర్ ఉంటుందో నిరూపించడానికి కొన్ని విషయాలు చెప్పాను, బట్ అలా నిరూపించిన ఇన్సిడెంట్స్ వారి ముందు జరిగినవి కాదు. ఈ పాయింట్లో మనం బిలీవ్కి ఫెయిత్కి ఎంత పవర్ ఉంటుందో చెప్తాను. ఇది ఏకంగా మన ఆథర్ బిజినెస్ పార్ట్నర్కి జరిగింది. ఇది జరిగినప్పుడు ఆథర్ వారితోనే ఉన్నారు, వినండి. కొన్ని రోజుల కిందట ఆయన బిజినెస్ పార్ట్నర్ కాస్త హెల్త్ ప్రాబ్లం వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఆ హాస్పిటల్లోని డాక్టర్ ఆథర్తో ఒక విషయం చెప్పారు, మీ బిజినెస్ పార్ట్నర్ ఇక ఎక్కువ రోజులు బ్రతకలేరు అని. బట్ ఆథర్ ఆయన్ని పలకరించినప్పుడు ఆయన మాత్రం, హిల్, నువ్వు భయపడకు, నేను కొద్ది రోజుల్లోనే హాస్పిటల్ నుండి బయటకు వస్తాను అని చాలా నీరసంతో చెప్పాడు. ఆ మాటలు విన్న నర్స్ కాస్త జాలిగా చూసిందట. కొన్ని రోజులకు ఆయన కోలుకొని హెల్దీ అయ్యారు. దీన్ని మర్చిపోలేని ఆ డాక్టర్ ఆథర్తో కొన్ని మాటలు చెప్పారు, మీ బిజినెస్ పార్ట్నర్ జీవించి తీరాలన్న కోరిక తప్ప ఆయన్ని ఏదీ బాగు చేయలేదు, ఆయన తన మరణాన్ని అంగీకరించలేదు కాబట్టే ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్నాడు అని చెప్పాడు. దీన్ని జులై మూవీలో అల్లు అర్జున్ ఒక సీన్లో చెప్తారు, ఆశ క్యాన్సర్ ఉన్నోని కూడా బ్రతికిస్తుంది, భయం అల్సర్ ఉన్నోని కూడా చంపేస్తుంది. ఆథర్ బుక్లో ఫెయిత్పై ఒక మాట చెప్పారు, మనసులో ఓటమి భావన నెలకొంటే తప్ప ఎవరు దెబ్బతినరు అని. ఇదే విషయాన్ని మహర్షి మూవీలో మహేష్ బాబు ఇంటర్వ్యూ సీన్లో చెప్తారు, ఓడిపోతాం అనే భయంతో ఆటలోకి దిగితే ఎప్పటికీ గెలవలేం, మనం దీన్ని యాక్సెప్ట్ చేయాలి, మనలో ఫెయిల్యూర్ అన్న వర్డ్కి ప్లేస్ ఇవ్వద్దు, మనం అనుకున్నది జరగాలంటే అది ఎలా అయినా సరే జరిగి తీరుతుంది అని నమ్మాలి, అలా అనుకున్నది రియాలిటీకి దగ్గరగా ఉండాలి. మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించే హెన్రీ ఫోర్డ్ ఇన్వెన్షన్ గురించి నెక్స్ట్ పాయింట్లో చెప్తాను. నెంబర్ 4, స్ట్రాంగ్ విల్. మనిషి తాను ఊహించిన ప్రతి దాన్ని సాధించే శక్తి మనిషికి ఉందని కొంతమంది మహానుభావులు చెప్తారు. దీన్ని హెన్రీ ఫోర్డ్ నిజం చేశారు. స్ట్రాంగ్ విల్ పవర్ స్ట్రాంగ్ విజన్తో ఇంపాసిబుల్ని కూడా పాసిబుల్ చేశారు ఆయన. ఫోర్డ్ కంపెనీ తయారు చేసిన వాటిలో V8 మోటార్తో చేయబడిన కార్ ఒక చరిత్రను సృష్టించింది. ఆ కాలంలో 8 సిలిండర్లతో కూడిన ఇంజిన్ తయారు చేయడం దాదాపు అసాధ్యం. హెన్రీ ఫోర్డ్కి ఈ V8 మోటార్ ఆలోచన రాగానే వారి ఇంజనీర్స్తో పేపర్ డిజైన్ చేయమన్నారు. డిజైన్ పూర్తయ్యాక ఆ ఇంజనీర్స్కి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది, ఈ V8 ఇంజన్ తయారు చేయడం దాదాపు దేవుడు తప్ప మనుషులెవరూ చేయలేరు అని. ఇదే విషయాన్ని హెన్రీ ఫోర్డ్తో చెప్తే, మీరు మీ వర్క్ని మొదలుపెట్టండి, సాధ్యమయ్యేంత వరకు ప్రయత్నిస్తూనే ఉండండి, ఎంతకాలమైనా పర్లేదు అని చెప్పారు. ఇంజనీర్స్ వాళ్ళ జాబ్ పోవద్దంటే దాన్ని చేసి తీరాలి, ఇందుకు వారు చేయని ప్రయత్నం అంటూ లేదు. 6 months కంప్లీట్, రిజల్ట్ ఏం లేదు. మరో 6 months కంప్లీట్, ఏం రిజల్ట్ లేదు. ఒక 1 year తర్వాత రిజల్ట్ ఏంటి అని హెన్రీ ఫోర్డ్ అడిగితే 0 అని చెప్పారు. అయినా కూడా ఎఫర్ట్ పెట్టమన్నాడు, ట్రై చేస్తూనే ఉండమన్నాడు. ఒకరోజు ఇంజనీర్స్కి అనుకోకుండా 8 సిలిండర్లు ఉన్న ఇంజన్ని తయారు చేయడానికి కావాల్సిన సీక్రెట్ తెలిసింది. ఇలా ఆయన అనుకున్నది సాధించి చరిత్ర సృష్టించారు. ఆయన నమ్మింది ఒకటే, ఎన్ని కష్టాలు ఎదురైనా అనుకున్నది సాధించాలి. ఇటువంటి కమిట్మెంట్ ఉన్నాక ఎలా సక్సెస్ అవ్వకుండా ఉంటారు. 2nd and 3rd పాయింట్లో చెప్పినట్లు మీ మైండ్కి చెప్పండి, నమ్మి చేతిలో ఉన్న దాంతో స్టార్ట్ చేయండి. తర్వాత మీరు చేయాల్సిన దానికి కావాల్సిన ప్లానింగ్ అయినా సరే మీ మైండ్ మీకోసం ప్రిపేర్ చేసి సడన్గా ఒక టైంలో ఇస్తుంది, అది ప్లానింగ్ అయినా ఇంకేదైనా. ఎందుకంటే మనిషికి నేచర్పై కాకుండా ప్రతి దాన్ని ఎఫెక్ట్ చేసే పవర్ ఉంది. నెంబర్ 5, డూ యూ ఇమాజిన్ యువర్ సెల్ఫ్ యాజ్ సక్సెస్ఫుల్ పర్సన్. మనలో కొంతమంది ఇప్పటికీ ఇమాజినేషన్కి బిలీఫ్కి ఉన్న పవర్ చెప్తే హాయ్ ఇదంతా రియాలిటీలో జరగదు అని కొట్టిపారేస్తారు. బట్ నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను, వినడానికి అన్బిలీవబుల్గా ఉంటుంది. డాక్టర్ గున్సాలస్ ఒక మతబోధకులు, అందువల్ల ఆయనకి బిలీవ్కి ఇమాజినేషన్కి ఉన్న పవర్ తెలుసు. సింపుల్గా చెప్పాలంటే ఒక పని చేయాలంటే మనం ఇప్పటివరకు చెప్పుకున్న 4 points ఫాలో అయ్యేవారు ఆయన. ఆయన కాలేజ్కి వెళ్లే టైంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగాలేదని అందుకు ఆయన ఒక ఇన్స్టిట్యూట్ని స్థాపించాలి అని అనుకున్నారు. దానికి $1 million ఖర్చు అవుతాయి. నమ్మలేని నిజం ఏంటంటే ఆయన వద్ద అంత డబ్బు లేదు, కానీ ఆయన అనుకున్నది చేశారు. ఆయన తనకు డబ్బు అందాలని ఇమాజిన్ చేసుకున్నారు. భూతద్దంలో సూర్యకిరణాలు ఒకటిగా చేరినప్పుడు మంటను ఎలా సృష్టించగలదో ఆయన ఆలోచనలన్నీ కలిపి ఒక బర్నింగ్ డిజైన్లా మార్చుకున్నారు. డే మొత్తం అవే ఆలోచనలు, ఎలా ఆయన ఇన్స్టిట్యూట్ని స్థాపించాలని. రాత్రి పడుకున్న ముందు నిద్రలేచాక చర్చి ఫాదర్ లాగే ప్రేయర్ చేసేవారు, ఆయన కోరికను కూడా ఇలా డైలీ చేసేవారు. బట్ ఇమాజినేషన్తో అన్ని జరుగుతాయా అంటే దానికి కావాల్సిన ఆపర్చునిటీస్ ఖచ్చితంగా దొరుకుతాయి. ఇలా 2 years గడిచాక ఒకరోజు ఆయన ప్రేయర్ చేసేటప్పుడు ఆయనకు సడన్గా ఏదో వింత అనుభూతి ఎదురైంది. ఆ ఎక్స్పీరియన్స్తో తనకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చి ఏకంగా 1 వారంలోనే అంత డబ్బు ఎండ్ చేస్తాను అని మెంటల్గా ఫిక్స్ అయ్యారు. వారంలో రోజులు గడుస్తున్నాయి, ఇన్స్టిట్యూట్కి కావాల్సిన అమౌంట్ లేనేలేదు,
చివరి రోజు సాటర్డే ఆయన స్పీచ్ ఇస్తున్నప్పుడు ఒక అన్నోన్ పర్సన్ వచ్చి ఆయన కలను తీర్చడానికి కావాల్సిన అమౌంట్ ఇస్తాను అని చెప్పాడు. నెక్స్ట్ డే ఆ అన్నోన్ పర్సన్ ఆఫీస్కి వెళ్ళి మిలియన్ డాలర్స్ చెక్ను అందుకున్నాడు. ఆ ఇన్స్టిట్యూట్ మరేదో కాదు, ఇప్పటి ఇలినాయ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇక్కడ చూస్తే అంత డబ్బు కేవలం వన్ డేలో దొరికిందా? కాదు, దాని వెనుక 2 సంవత్సరాల నమ్మకం ఉంది. ఇమాజినేషన్తో పాజిటివిటీతో దేనైనా సాధించవచ్చు అనే నమ్మకం ఉంది. ఈ డాక్టర్ గున్సాలెస్కి ఒక విషయం బాగా తెలుసు, మనకు కావలసిన వాటిపై క్లారిటీ, అదే బర్నింగ్ డిజైర్ అయి దానిపైన నమ్మకం ఉంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని. మనలో కొంతమంది ఎక్కువగా నెగిటివ్గానే ఆలోచిస్తారు, అది అలానే మన మైండ్లో స్టోర్ అవుతుంది. మనం నెగిటివ్గా పూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నామంటే ఒకసారి సరిగ్గా అబ్జర్వ్ చేయండి. మనం సెకండ్ పాయింట్ ఆటో సజెషన్ని రివర్స్గా నెగిటివ్గా వాడుకుంటున్నాం. పూర్తి స్టెప్స్ కాకపోయినా ఒకే దాన్ని పదే పదే థింక్ చేయడం వల్ల ఇలానే ఉండిపోతున్నాం. మనం ఫస్ట్ చేయాల్సిన పని మన మైండ్కి అందుతున్న నెగిటివ్ సజెషన్స్ని ఆపివేయటమే. ఫ్రెండ్స్, ఈ పవర్ఫుల్ 5 పాయింట్స్లోని మ్యాజిక్ని షార్ట్గా ఫాస్ట్గా రివైజ్ చేసుకుందాం. 1, బర్నింగ్ డిజైర్. బాన్స్కున్నది నార్మల్ గోల్ కాదు, ప్రతిక్షణం దహించి వేసే ఒక ప్రగాఢ వాంఛ. ఒక ఎక్స్పర్ట్ సైకాలజిస్ట్ ఏమంటారంటే, ఒక వ్యక్తి దేనైనా చేయాలి సాధించాలి అని బలంగా కోరుకుంటే దాన్ని ఖచ్చితంగా సాధిస్తాడు అని. 2, ఆటో సజెషన్. పదే పదే ఒక విషయాన్ని రిపీట్ చేయడం వల్ల మైండ్లో స్టోర్ అయ్యి అదే రియాలిటీలోకి వస్తుంది. 3, ఫెయిత్. నమ్మకం ఉంటే అన్ని సాధ్యమే, మీరు నెగటివిటీని మీలోకి అలో చేయనంత వరకు అది రియాలిటీలో జరగదు. 4, స్ట్రాంగ్ విల్. హెన్రీ ఫోర్డ్ ఒక హై అచీవర్, ఎందుకంటే ఆయన సక్సెస్కి కావాల్సిన సూత్రాలని అర్థం చేసుకున్నారు. ఆయన నమ్మిన సూత్రాల్లో దృఢ సంకల్పం ఒకటి అండ్ ఖచ్చితమైన నిర్ణయం కూడా. 5, కెన్ యూ ఇమాజిన్. సక్సెస్ గురించి ఆలోచించే వాడికే సక్సెస్ వస్తుంది, అలాగే ఫెయిల్యూర్ గురించి ఆలోచించే వాడికే ఫెయిల్యూర్ వస్తుంది. హై అచీవర్స్ అందరూ నెగిటివ్ సిచ్యువేషన్ని, పూర్ అన్న థాట్ని వాళ్ళ మైండ్లోకి రానివ్వరు, వారు వాటి నుండి జాగ్రత్త పడతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోలోని పాయింట్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను అండ్ వాటిని ఇంప్లిమెంట్ చేసి డెవలప్ అవుతారో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకు వీడియో మొదట్లో చెప్పినట్లు మీకు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే కమెంట్ పెట్టండి, ఎస్ యూస్ఫుల్ అని. నేను మీ ఒపీనియన్ కోసం కింద కమెంట్ బాక్స్లో వెయిట్ చేస్తున్నాను. రియాలిటీ ఈస్ క్రియేటెడ్ బై ద మైండ్, వీ కెన్ చేంజ్ అవర్ రియాలిటీ బై చేంజింగ్ అవర్ మైండ్. వీలైతే ఈ బుక్ని చదవండి, చాలా విషయాలు తెలుస్తాయి. ఇది తెలుగులో దొరకడం మన అదృష్టం. బుక్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఓకే, ఈ వీడియోలో అయితే తిరిగి మరొక స్టఫ్తో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్ అండ్ ఓపికతో వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్.